దీన్ని రచయితల సంఘం అనేకంటే రచయిత్రి రచయితల సంఘం అనేకంటే నేను సరస్వతి పుత్రి పుత్రికల సంఘం అంటాను నేను. ఎందుకంటే మా తండ్రి గారు బాబు లక్ష్యం ఎదురొస్తే నమస్కరించు, కానీ సరస్వతి ఎక్కడున్నా వెతికి వెతికి వెళ్ళి నమస్కరించు అని చెప్పారు. అందుకనే పొద్దున్నే మా కుట్టి బ్రహ్మణ అంటాను నేను. ఎందుకు కుట్టి బ్రహ్మణ అంటానంటే నారాయణ రెడ్డి గారు ఒక మాట అన్నారు నన్ను, చెప్తాను మీకు ఆ విషయం కుట్టి బ్రహ్మణ. అప్పుడు పొద్దున ఫోన్ చేసి లిఫ్ట్ పనిచేయట్లేదు మీరు రాగలరా అంటే నాకు మోకాలు కొంచెం నొప్పి ఉంది రాగలరా అని అడిగారు వెంకటేశ్వర గారు. అదే సారీ గోపాలకృష్ణ గారు, గోపాలకృష్ణ అంటారు గారు అన్నా అంటే నేను అన్నాను. అప్పుడు మా తండ్రి గారు అన్న మాట గుర్తుకొచ్చింది, ఒక సరస్వతి గురించే వెతికి వెతికని అడిగినా ఇంతమంది సరస్వతి పుత్రులు పుత్రికలు ఉన్న చోటకి నేను వెళుతున్నప్పుడు మెట్లు ఎక్కి ఎక్కే కాదు ఎంత కష్టపడైనా వెళ్ళాలి వెళ్తాను వస్తానని చెప్పాను. అది జరిగింది, నాకు చాలా ఆనందంగా ఉంది. ఇకపోతే అదే ఇంతకుముందు చెప్తున్నాను, నేను నారాయణ రెడ్డి గారు ఒక మాట అన్నారని, ఎందుకంటే నేను వెనక చాలా మా కథలు చాలా కథలకి నేను కొంచెం ఆసరాగా ఉండేవాడిని, కానీ ఒక్క బొబ్బిలి మనవ మాత్రం నేను కాదు. నారాయణ రెడ్డి గారు నన్ను వెనకుండి రాయిస్తాడు అన్నాడు, రాయించడం కాదండి మీరు రచయితలో నేను కళాన్ని మాత్రమే అన్నాను. కానీ ఆ కలం రాఘవేంద్రరావు బొబ్బిలి బ్రహ్మణకి. ఈ కుట్టి బ్రహ్మణ్ ఎందుకన్నానంటే అర్ధరాత్రి కాడ లేపి బొబ్బిలి బ్రహ్మణ అంటే బొబ్బిలి బ్రహ్మణ కానీ డైలాగులు ఆ ఊ అని చెప్పేశాడు అక్షరం పూర్లు పోకుండా. అంత కాన్సన్ట్రేషను అంత డెడికేషను అంత ఇదిగా రాశారు బ్రదర్ శత్రు బా బొబ్బిలి బ్రహ్మణ్ణి. అంచేత రచయితలకి కాన్సన్ట్రేషను డెడికేషను మనం ఒక అనుకోవాలి, సరస్వతి పుత్రులవని అనుకోవాలి, ఆశీర్వాదం మనకు ఎప్పుడు ఉంటుందని అనుకుని చేస్తే ఏదైనా సరే బ్రహ్మాండంగా చేయవచ్చు. ఇప్పుడు ఎంత మారిపోయింది, మోడర్నైజ్ అయిపోయింది, అయినా కానీ 2 సంవత్సరాల నుంచి ఈ బ్రదర్స్ ఇద్దరు కూడా ఇంకా మారుతూ కాలాన్ని మార్పులో మారుతూ ఇంకా ఇంత బ్రహ్మాండంగా ఇప్పుడు ఇలాగా చెప్పారు సేరా లేదు మంచి డైలాగు బ్యూటిఫుల్. ఏమైనా సరే అలాగా చేయాలని అని అనుకుంటున్నాను, ఎందుకంటే మనకి పిల్లలకి ఏం చెప్తే మనం ఏం చేస్తే అది వాళ్ళు దాన్ని ఆచరిస్తారు, దాన్ని చెప్తారు, దాన్ని ఆచరించి చేస్తూ ఉంటారు. ఇప్పుడు బాబు అమ్మగారు ఎక్కడున్నారు ఒకసారి పిల్లమ్మ అన్నాం అనుకో, అమ్మ నాన్నగారు పిలుస్తున్నారు అంటాడు. రేయ్ అమ్మ ఎక్కడుందో పిల్లరా అంటే అమ్మా నాన్న పిలుస్తున్నాడే అంటాడు. డిఫరెన్స్. సో అలా అలవాటు చేయడంలో ఉంటుంది మనకి. నేను ఎగ్జాంపుల్గా చెప్తాను, అయాన్ ర్యాండ్ సైకాలజీ మీద చాలా పుస్తకాలు రాసింది ఆవిడ. ఆవిడ రాసిన తర్వాత ఎన్నో సంవత్సరాలు కానీ అది గుర్తింపు రాలేదు. కానీ మన వేమన శతకం మొదటి రోజు చదివిన వెంటనే గుర్తుండేలా అర్థమయ్యేలాగా సైకాలజీ ఉంది. అది మన తెలుగు గొప్పతనం. అది ఆవిడ గొప్పతనం కాదనట్లేదు, అది గొప్పతనమే. కానీ అలాగే భర్తృహరి సుభాషితాలు ఉన్నాయి సంస్కృతం,
బ్రహ్మాండమైన పాండిత్యము అది ఉంది అందులో. కానీ సారాంశం మాత్రం చాలా బ్రహ్మాండం. దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసేలా మనం హెల్ప్ చేయాలి. హెల్ప్ చేస్తే మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఎప్పుడూ నిలబడతాయి, నిలబడుతూనే ఉంటాయి. అది దానికి మాత్రం మార్పు ఉండదు. అన్నం అన్నమే, బియ్యం బియ్యమే, కానీ పలావ్ చేసుకోవచ్చు, దాన్ని ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు, బిర్యానీ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. అది చేతిలోనే ఉంటుంది. మనం దాన్ని ఎలా మనం మారుస్తే ఎలా. ఆత్రేయ గారు, నేను పెద్ద పెద్ద మహానుభావులతో పనిచేయడం జరిగింది. నాకు నా అదృష్టం అది. నారాయణ రెడ్డి గారు కానీ, ఆరుద్ర గారు కానీ, ఆత్రేయ గారు కానీ, ఆత్రేయ గారు ఏదైనా సీన్ రాసేటప్పుడు ఆయన ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి ఆ క్యారెక్టర్ మాట్లాడినట్టుగా తను మాట్లాడి డైలాగ్ రాసేవాడు. నేనేవాడిని, అందరూ రాస్తారయ్యా, నువ్వు డైలాగులు రాయవు, నీ మనసులోంచి వచ్చిన మనసులోంచి వచ్చింది అది, రాసింది కాదు, ఉచ్చరించేది, మాట్లాడేది అది, దాని నిజమైందని చెప్పిన అనమాట. ఆయన ఒక మాట అన్నాడు నాకు గుర్తు బాగానే, ఎవరైనా ఎవరి గురించి అయినా మాట్లాడితే మంచిది, తన గురించి మాట్లాడుతున్నాడు అనుకో తనే, ఆ రోజు అతని చరిత్ర ఆగినట్టే. అని ఒకరోజు ఆయన చనిపోయే ముందు నేను అది రాశాను ఇది రాశాను అన్నాడు. అంటే నేను నవ్వన్నాను, అదేంటయ్యా నువ్వే కదా ఒక మాట చెప్పావు, ఆ మాట మీరు చెప్తున్నారండి. అవును నిజంగా నేను కూడా అయినట్టే. అవ్వలేదు, అవ్వవు, నువ్వు చనిపోలేదు, చనిపోయినా చనిపోవు అన్నాను నేను. అలాగా రచయితలంటే మహానుభావులు, దేశాన్ని, మనుషుల మనస్తత్వాల్ని, మానవత్వాన్ని ఎంతో రకంగా ఎన్నో రకంగా ఉచ్చస్థితి తీసుకెళ్ళే స్థితి, ఆ శక్తి ఆ కళలో ఉంది, ఆ మనసులో ఉంది, ఆ రచయితలో ఉంది. అందుకే సరస్వతి పుత్రులు అంటున్నాను. ఎక్కువ మాట్లాడి ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, మరి ఎక్కువ మాట్లాడినా తప్పులు దొరలొచ్చు. అంచేత ఈ సరస్వతి పుత్రుల సంఘం, ఎందుకంటే సరస్వతికి లక్ష్మికి పడదు, కొంచెం దూరం దూరంగా ఉంటారు. అంచేత ఒక మహా బిల్డింగ్, కొత్త బిల్డింగ్, ఇంత గొప్ప రచయితలు, ఇంత ఇంత ఉన్నవాడు గొప్ప బిల్డింగ్ కట్టుకోవాల్సింది, ఒక ఫ్లాట్ పైకి గొప్పగా చెప్పుకున్నాడు, పక్క ఫ్లాట్ కూడా కొన్నారని, ఫ్లాట్ పక్క రూమ్. అలా కాదు, కొంచెం లక్ష్మీ ఆశీర్వాదం కూడా ఉండి మంచి బిల్డింగు, సెపరేట్ బిల్డింగు, చక్కగా అన్ని రకాలుగా ఉండేలా చేసుకోవాలని. దానికి నా శాయశక్తుల, నేనేం చేయాలో ఏం చేయగలను, మీరేం చెప్తే చేస్తారని మనస్ఫూర్తిగా చెప్తాను.